పాలికల్చర్ ఇన్ ఇండియా. ఈ ప్రాంతంలో నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట ప్రాంతంలో ఎక్కువగా రైతు చేపలు మరియు రొయ్యల పెంపకం కలిపి ఎక్కువగా చేస్తుంటారు. ఇక్కడ ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఎక్కువగా రైతులు అంటే ఒకవేళ చేపలు రొయ్యలు రెండు కలిపి వేయడం ద్వారా ఒకవేళ రొయ్యలు నష్టం వచ్చినా చేపలు ఆదుకుంటాయి. చేపల్లో ధరలు లేనప్పుడు ఈ రొయ్యలు ఏంటంటే వాళ్ళకి బాగా ఖర్చులకి అప్పుడప్పుడు అవసరాలకి ఎంతో ఉపయోగపడుతుంటాయి. అయితే ఈ మధ్యకాలంలో చాలా ఈ రొయ్యల మేత అదేవిధంగా చేపల మేత ధరలు విపరీతంగా పెరిగిపోవడం, అదేవిధంగా ఈ లాక్డౌన్ ప్రభావం వల్ల ఈ తీర ప్రాంత గ్రామాల్లో అదేవిధంగా చేపలు రొయ్యలు పెంచేటువంటి రైతులు ఎక్కువగా ఈ కరోనా లాక్డౌన్ ప్రభావం వల్ల ఎక్కువగా నష్టపోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ రైతుల యొక్క సమస్యలు ఏంటంటే వీళ్ళకి మేతలతో పాటు మేతల ధరలతో పాటు దళారులు తక్కువ ధరలకు అయితే మార్కెట్లు మాత్రం ధరలు మాత్రం తగ్గించడం లేదు. అయితే రైతుల దగ్గర కొనేటప్పుడు మాత్రం చాలా తక్కువ ధరలకు కొని రైతులు ఎంతో నష్టపోతున్నారు. కాబట్టి రైతులు ఎఫ్పిఓలు ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ తయారు చేసుకుని ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ని మనం రిజిస్టర్ చేసుకోవడం ద్వారా రైతులు ఎక్కువగా లబ్ధి పొందేదానికి అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేకమైనటువంటి స్కీమ్స్ ఉన్నాయి. ప్రధానమంత్రి మత్స్య యోజన స్కీమ్ కూడా ఉంది. ఇవన్నీ అదేవిధంగా కొన్ని సబ్సిడీలు కూడా పొందడానికి అదేవిధంగా మార్కెట్ సదుపాయాలు పొందడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి రైతులు ముఖ్యంగా ఎఫ్పిఓలుగా తయారవడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీంట్లో అందుకు గాను మా ఏఆర్డి సంస్థ ఆధ్వర్యంలో ఇందుకూరుపేట మండలంలో ఎవరైతే చిన్న చిన్న రైతులు అంటే లీజ్ మా పొలాలు లీజుకు తీసుకొని గుంటలు చేసుకొని చేపలు పెంచుకుంటున్నారో ఆ రైతుల గురించి ఇక్కడ ఫిష్ వెల్ఫేర్ ఇనిషియేటివ్ అనేటువంటి ఒక సంస్థ ద్వారా వారికి టెక్నికల్ మరియు ల్యాబ్ ఒకటి ఏర్పాటు చేసి ఇక్కడ ఒక ఆఫీస్ ఏర్పాటు చేసి ఏఆర్డి సంస్థ ద్వారా ఇక్కడ సేవలు అందించడం జరుగుతుంది. త్వరలో ఇప్పుడు ప్రస్తుతానికి పైలట్ కింద ఒక 100 మంది రైతులతో చేయడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో ఇక్కడ సంవత్సరానికి 100 మంది రైతుల్ని కలుపుకుంటూ వారి యొక్క సంక్షేమం గురించి అదేవిధంగా ఫిష్ యొక్క నాణ్యత అదేవిధంగా మార్కెటింగ్ ఇలాంటి అదేవిధంగా వాటర్ యొక్క మేనేజ్మెంటు సాయిల్ మేనేజ్మెంటు ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఫిష్ వెల్ఫేర్ ఇనిషియేటివ్ నుంచి వివేక్ గారు ఇక్కడ ఉన్నారు. ఈయన ఇక్కడ టెక్నికల్గా టెక్ని